బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ క్యాండిడేట్ గా సురభి వాణీదేవిని ఖరారు చేశారు టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు ఆయన రీసెంట్ గా ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమార్తె వాణీదేవి సోమవారం రేపు నామినేషన్ దాఖలు చేస్తారామె. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ అందిస్తారు. శ్రీధర్ ప్రసాద్, ఎంతసేపు అయింది డిక్లేర్ చేసి సురభి వాణీదేవి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు కదా, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఈ సందర్భంగా ఏం చెప్పారు? నిన్న మొన్నటి వరకు కూడా మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోటాలో అభ్యర్థిని పెడతారా లేదా అనేది ఒక సస్పెన్స్ కొనసాగింది టీఆర్ఎస్ పార్టీలో. గత ఎన్నికల్లో దేవి ప్రసాద్ ఉద్యోగుల సంఘం నేతకు అవకాశం ఇచ్చారు, కానీ ఈసారి క్యాండిడేట్ ని పెడతారో లేదో, గతంలో అక్కడ ఓడిపోయారు కాబట్టి ఈసారి కూడా క్యాండిడేట్ ని పెట్టకపోవచ్చు అనే ఒక వార్తలు టీఆర్ఎస్ పరిచయం. కానీ ఎటకేలకు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానానికి మాజీ భారతదేశ ప్రధాని పివి నరసింహారావు కూతురు వానికి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీ పదవిని ఆశించారు వస్తుందనే ఒక ఆశాభావం కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. కానీ ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోటాలో పివి నరసింహారావు కూతురుకి ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఖరారు చేశారు. తను కూడా టికెట్ ఇవ్వడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపు జిహెచ్ఎంసీలో వాణి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి యొక్క ఏర్పాట్లన్నీ కూడా చూడాలని పార్టీ పెద్దలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పివి కుటుంబానికి ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం తరఫున పివి శత జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు ఘనంగా. దాంట్లో భాగంగా తనకు టికెట్ ఇవ్వడం రంగారెడ్డి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కరెక్ట్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినట్టుగా మనకు తెలిసింది. దాంట్లో భాగంగానే తనకు టికెట్ కేటాయించినట్టుగా కాసేపు క్రితమే టీఆర్ఎస్ పార్టీ డిక్లేర్ చేసింది. రైట్ శ్రీధర్ ప్రసాద్,